వర్కౌట్స్ చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుందా, హార్ట్ అటాక్ వస్తుందా, లేదు గుండెపోటు వస్తుందా, కార్డియాక్ అరెస్ట్ వస్తుందా? ఈ రోజు ప్రతి ఒక్కరిని అడుగుతున్న క్వశ్చన్. ఈ రోజు ఎంతో మంది సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులు కానీ మనం చూస్తుంటే రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తున్న వాళ్ళు ఎందుకు ఉన్నట్టుగా కుప్పకూలిపోతున్నారు అనేది ఒక ప్రశ్న అందరికీ కూడా వస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది కేవలం ఎక్సర్సైజ్ వల్లనే కాదు, అధికంగా శ్రమ చేయటము, ఆల్రెడీ ఏదైనా స్ట్రెస్ లో కానీ ఉండటము, వాళ్ళు తీసుకుంటున్న ఆహారము సరిగ్గా, వాళ్ళు నీళ్లు కానీ ఫ్లూయిడ్స్ కానీ డీహైడ్రేషన్ లోకి పోకుండా తీసుకున్నారా అన్నది చూడటం, ఇటువంటి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు అది హార్ట్ అటాక్ అనేది కాదు, కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మన గుండెలో ఎలక్ట్రిక్ సిస్టమ్ ఉంటుంది, మెకానికల్ సిస్టమ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ సిస్టమ్ వల్ల మన గుండె వేగం నిర్దిష్టంగా కూడా ఒక మనిషికి 70 నుంచి 80 సార్లు కొడుతుంది. ఇటువంటి అన్యూజువల్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మన హార్ట్ వేగం అన్నది దాదాపు 120, 160, 200 కూడా వెళ్ళిపోయి కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళని వెంటనే జిమ్ లో ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు వెంటనే వెల్లకిల్లా పడుకోవటము, తర్వాత చెస్ట్ పైన సిపిఆర్ కంప్రెషన్స్ అన్నది స్టార్ట్ చేయటము, మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అని స్టార్ట్ చేస్తే కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వెంటనే కూడా మనం రివైవ్ చేసే అవకాశం అన్నది కూడా ఉంటుంది. ఇది అంతా కూడా ఎవరైనా విట్నెస్ చేస్తూ ఉండి చూస్తే వాళ్ళని 5 నిమిషాల్లో రిసస్టేట్ చేయగలరు, బట్ ఎవరైనా చూడకుండా పడిపోయి ఉంటే వాళ్ళని రిసస్టేట్ చేసే అవకాశం అనేది కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మజిల్ బిల్డింగ్ ప్రోటీన్ పౌడర్స్ ఏమన్నా తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళు క్వాలిఫైడ్ న్యూట్రిషన్ వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. ఏ ప్రోటీన్ పౌడర్ పడితే ఆ ప్రోటీన్ పౌడర్ కానీ తీసుకుంటే గుండె పైన గుండెకి కూడా కండరం ఉంటుంది, దాన్ని మయోకార్డియం అని అంటారు, దానిపైన కూడా దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ వర్కౌట్స్ చేయాలనుకున్న వాళ్ళు, ముఖ్యంగా లావుగా ఉండేవాళ్ళు, 100 కిలోలు పైబడిన వాళ్ళు, లేదు బిఎంఐ ఎక్కువగా ఉన్నవాళ్ళు, దయచేసి గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ట్రెడ్మిల్ టెస్ట్, మీ ఎకో చూసుకొని మీరంతా ఫిట్గా ఉన్నారంటేనే హై ఎండ్ వర్కౌట్స్కి వెళ్లాల్సిందిగా కోరుతున్నాను.